ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 భారత్ వశమైంది. ఈ విన్నింగ్ టీమ్ లో భాగస్వామైన హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. భారీ నజరానా కూడా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కూడా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. T20 ప్రపంచ కప్ హీరోలకు స్వదేశంలో అపూర్వ గౌరవం దక్కుతోంది. ఇటీవలే అమెరికా వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ T20 ప్రపంచ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ విన్నింగ్ టీమ్ లో హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. కొన్ని మ్యాచ్ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్లను గెలిపించాడు. సిరాజ్ ప్రతిభను గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా అతన్ని సన్మానించింది. సిరాజ్ ను అభినందించిన సీఎం షాలువాతో సత్కరించారు. సిరాజ్ కూడా టీమిండియా జెర్సీని సీఎం రేవంత్ కు అందించారు. సిరాజ్ సన్మాన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ గా రాణిస్తున్న హైదరాబాదీ యువ కిరీటం సిరాజ్ కు రేవంత్ భారీ నజరానా ప్రకటించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించినట్లు రేవంత్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడి క్రీడాకారులకు గుర్తింపు ఎక్కువగానే లభిస్తోంది. గత ప్రభుత్వం కూడా క్రీడాకారులను ఎంతగానో ఆదరించింది. అప్పటి సీఎం కేసీఆర్, సానియా మిర్జా, నిఖత్ జరీన్ వంటి క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహించారు. భారీ స్థాయిలో నగదు బహుమతులను కూడా అందజేస్తారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే పాటలు నడుస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.